నేతన్నల సమస్యల పరిష్కారం కోసం జూలై 7 నుండి 15 వరకు జరుగుతున్న నేతన్న పోర్ యాత్ర, చలో హైదరాబాద్, నేతన్న గర్జన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్లలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక సమావేశం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. నేతన్న పోర్ యాత్ర, చలో హైదరాబాద్, నేతన్న గర్జన విజయవంతం చేయండి. నడవాలని, ఇక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఉన్నటువంటి కార్మికులందరూ కూడా బ్రతకాలన్నటువంటి నినాదంతో జూలై 7వ తారీఖు నాడు నేతన్న పోరు యాత్ర కార్యక్రమం సిరిసిల్లలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ సిరిసిల్లలో ప్రారంభం కాబోయేటటువంటి మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనేటువంటి నినాదంతో జరిగేటటువంటి ఈ యాత్ర ఈ సిరిసిల్లలో ప్రారంభం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలియజేయాలని, ఈ పోరు యాత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నట్టు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ ఒకటి గమనించండి, ఈ వస్త్ర పరిశ్రమని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యం, ఇక్కడ మరో ఆ నేతన్న ఆత్మహత్య జరగొద్దు అనేటువంటి కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో భాగస్వాములు కావాలి. ఈ 7వ తారీఖు నాడు జరగబోయేటటువంటి నేతన్న పోరు యాత్ర సభని జయప్రదం చేయాలి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.